అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత చింతకల్ అయ్యన్న పాత్రుడు గృహాన్ని నిన్న నర్సీపట్నంలో అధికారులు కూల్చివేత చేసిన నేపథ్యంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో చలో నర్సీపట్నం కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు ఉదయం నుండే ఎక్కడికు అక్కడ గృహ నిర్బంధం చేశారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో నక్కపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ వైభోయిన వెంకటరమణ, నల్లల దొరబాబు, అల్లు చంటి కార్యకర్తలను గొడిచెర్ల గ్రామంలో వారి గృహం వద్ద పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయితే వీరు నర్సీపట్నం వెళ్లి మా నాయకుడు అయ్యన్నకు మద్దతు తెలుపు తీర్తామని చెప్పడంతో పోలీసులు వెళ్లడానికి వీలు లేదని గృహ నిర్బంధం చేశారు. మేము మొన్న టోల్ గేట్ విషయంలో కూడా ఇంత ముందు ర్యాలీ చేసినప్పుడు కూడా మామే ఆల్రెడీ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా సరే మాకు మా కార్యక్రమాన్ని మేము మడికి వెనకడిగేసి ప్రసక్త లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. శత్రుత్వం లేదు కానీ ఈ రోజు మాత్రమే మిమ్మల్ని తెలపాలి సార్. మా రాష్ట్ర నాయకులు అచ్చెన్ నాయుడు గారు పిలుపు మేరకు మేము తప్పకుండా వెళ్తాం సార్. మీరు అవకాశం ఇవ్వాలి. మీరు లాండర్ బాబులు అంటే ఏ నేరం లేదు. అలాగే మా నాయకుని ఈరోజు చాలా దురదృష్టకరం. మాజీ మంత్రి వర్యులు, వరుడు బీర సభ్యులు చింతకల అయ్యన్న పాత్రుడు గారు, ఉత్తరాంధ్ర టైగర్, మా అందరి అభిమాన పాత్రుడు అలాంటి వ్యక్తి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బీసీ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళ ఇల్లుని కూల్చడం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులు మమ్మల్ని నిర్బంధం చేశారు. తెల్లవారుజామునే రావడం జరిగింది. ఎంత నిర్బంధం చేసినా, ఎన్ని అడ్డంగాలు అడ్డించుకున్నా ఈరోజు మా ఉత్తరాంధ్ర టైగర్ అయ్యన్నపాత్రి గారు దీక్షకు మద్దతు తెలుపుదామని అందరం కూడా మేము రెడీ అవ్వడం జరిగింది. అలాగే గతంలో కూడా ఒక పార్టీ అధ్యక్షులు ఎర్రనాయుడు గారి మీద కూడా ఒక బీసీని అడగదొక్కాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆ ఎర్రనాయుడు గారిని కూడా చాలా విచిత్రం జరిగింది. అలాగే జిల్లాల సభవారి గారు కూడా మీరు చూశారు. అలాగే అనేక నాయకులు పల్లా శ్రీనివాస్ గారు, మరి మొన్ననే పల్లా శ్రీనివాస్ గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇలాంటి ధోరణి మరి మార్చుకోకపోతే మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఒకే వర్గం, ఒకే బీసీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం అనేది అది ఎంతవరకు శుభం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి ఎన్ని అడ్డంగులు సృష్టించినా, ఎంత మందిని మీరు అరెస్ట్ చేసినా ఇంకా ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది తప్ప దీనికి ఏమాత్రం కూడా రాజీపడే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మా కాన్స్టెన్సీలో మరి అనిత గారు మరి ఎంతో విధిగా మరి మొన్న కూడా ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మా సోడవరం కార్యక్రమం కూడా విజయవంతం జరిగింది. అలాగే మహానాడు చూశారు, ఈ మినీ మహానాడు చూశారు, రెండింటిని కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకా ఎలా తట్టుకోవాలో తెలియక జనాలు ఈ విధమైన టార్చర్ పెట్టి మేము ఇంపార్టెంట్ బీసీ నాయకులను అందరినీ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఇలాగ చూపించడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, అనిత గారి నాయకత్వం, అనితమ్మ నాయకత్వం. జరుగుతున్నది ఏంటంటే మా గౌరవనీయులు అయ్యన్న పాత్ర గారు పిలుపు మేరకు మా పార్టీ నాయకులందరూ కూడా మేము వెళ్తుంటే దాన్ని పోలీసులు మమ్మల్ని నిర్భయించారు. ఇది ధోరణి చూస్తే చాలా తీవ్రంగా ఉంది. ఇది ఏంటంటే మొన్న మహానాడు, తర్వాత మినీ మహానాడు ఈ కార్యక్రమాన్ని చూసి ఈ జనాలని వరవలేక ఈ వైసీపీ నాయకులు చేసే ధోరణి చూస్తే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ ధోరణి మార్చుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని చెప్పదలుచుకున్న స్థాయి కాదు.
ఈ పార్టీ నాయకులు వైసీపీ నాయకులు చేసే విధానాలు చూస్తే చాలా చిరాకైన పని ఉంది. ఇప్పటికొచ్చి రాష్ట్రంలో ఈ గత 40 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇంత చాండాలమైన రాజకీయం చేయలేదని మేము ఖండిస్తున్నాం. దీన్ని పోలీసులు అడ్డుకోవడం కూడా వారి యొక్క మనుగడ మేము దెబ్బతీయడం కాదు, మేము వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళు నిర్భయించారు కాబట్టి పోలీసులు మాకు సహకరించి మమ్మల్ని పంపించాలని కోరుతున్నాం.